చాలా మందికి సందేహం వచ్చింది యేసయ్య పని ఎవరో చేయాలని. పౌలు గారు అంటున్నాడు తన ఆత్మీయ కుమారుడైన తిమోతితో 9వ అధ్యాయం మన క్రియలను బట్టి తన స్వకీయ సంకల్పము బట్టి క్రీస్తు యేసునందు బయలుపరచబడినది ఆయన తన కృపను బట్టి మనలను రక్షించి ఆ ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించండి. మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచి ఎవరిని పిలిచాడు? ఎవరిని పిలిచాడండి? నన్ను పిలిచాడా? లేకపోతే ఇక్కడ కూర్చున్నటువంటి సావకులను పిలిచాడా? ఎవరిని పిలిచాడు? మనలను పిలిచాడు. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పండి ఇప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని పిలిచాడండి యేసయ్య. ఎలాంటి పిలుపుతో తెలుసా? పరిశుద్ధ పిలుపుతో పిలిచాడు. నేల రాలిపోకుండా, మట్టిలో కలిసిపోకుండా, మట్టి మరణమునకు సాదృశ్యమైతే ఆ మరణించినటువంటి మనిషి నరకమునకు వెళ్ళిపోకుండా మట్టిలో కలవవలసిన ఈ మట్టి దేహమునకు మహిమ స్వరూపం అవటానికి. మహిమ అంటే ఏంటో తెలుసా? ప్రముఖమైనటువంటి దేవుని పిల్లలారా, పవర్ అని బైబిల్లో రాయబడదు. మహిమ అనేటువంటి పదమును బైబిల్లో చాలా జాగ్రత్తగా గురువుని గమనించినప్పుడు తేజస్సు అండి, శక్తి. శక్తితో నింపబడేటువంటి కృపను పిలుపును దేవుడు తన స్వకీయ కృపను బట్టి మనలను పిలిచాడు. ప్రముఖమైనటువంటి దేవుని బిడ్డ, ఈ రాత్రి కాలంలో యేసయ్య కొరకు, యేసయ్య ఆయన నామాన్ని ప్రకటించడానికి సావకుల్ని పిలిచారు అనుకోవద్దండి, పొరపాటు. మిమ్మల్ని కూడా పిలిచాడు. ఇందాక సహోదరి సాక్ష్యం ఇచ్చి, అన్య జీవులలో నా కుటుంబము నశించిపోకుండా దేవుని రక్షణకు దూరమై మరణము మాకు సమీపించినట్లయితే ఆ మరణములో మేము ఆ మరణం వెనక పరిగెత్తకుండా మాకు రక్షణ కావాలి. ప్రజెంట్ జరగబోయేది దేవుడు తనకు చూపించాడు. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నాళ్ళ తర్వాత మీకు సావకులు కనపడరు. సావకులు కనపడక మునిపే ప్రముఖమైనటువంటి దేవుని బిడ్డలారా, మన బాధ్యత ఏంటో జ్ఞాపకం చేసుకుందాం. ఎన్నో సువార్త సభలు జరుగుతున్నాయి. పర్ణశాలలు అనగా పరిపూర్ణమైనటువంటి మాట ఏమిటో తెలుసా? తాత్కాలికమైనటువంటి గుడారములో నివసించి శాశ్వతమైనటువంటి దేవుని రాజ్యము పైన నిరీక్షించేటువంటి విశ్వాసము కలిగి ఉండినటువంటి సందర్భమే పర్ణశాలలు. దానిని గుడారాలు, దానిని ఆశ్రయము, దానిని ప్రముఖమైనటువంటి దేవుని బిడ్డలారా పర్ణశాలలు. కోతకాలం పండుగ, దీనికి చాలా పేర్లు ఉన్నాయి. పర్ణశాల పండుగ, గుడారాల పండుగ, ఆశ్రయ పండుగ, ప్రముఖమైనటువంటి దేవుని బిడ్డలారా కోతకాలపు పండుగ. ఈ పండుగకు చాలా పేర్లు ఉన్నాయి. ఈ పండుగ ప్రాముఖ్యం ఏంటో తెలుసా? ప్రముఖమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పండుగ సమయంలో వాళ్ళు ఏం చేశారంటే ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుంచి విడిపించబడిన దినములను జ్ఞాపకం చేసుకోవడానికి వారు తాత్కాలికమైనటువంటి ఆ గృహములలో నివాసం కూర్చుని ఉన్నారంటే కొంత సమయాన్ని గడిపారట. అయ్యో ఈరోజు ఉత్సవం, పర్ణశాలలో పండుగ మనం ఆచరించుదాం. మన గృహం పైన, ఒక బిల్డింగ్ పైన తాత్కాలికమైనటువంటి గుడారం వేసుకుందాం. ఆ గుడారము ఖర్జూరపు మట్టలతోనూ అంజూరపు మట్టలతోనూ సిద్ధపరచబడి దానిలో కొంత సమయాన్ని గడుపుదాం. తాత్కాలికమైన జీవితమునకు గుర్తుగా దీనిలో గడుపుదాం. దీనిలో ఉండి శాశ్వతమైనటువంటి దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచుదాం. తాత్కాలికమైనటువంటి ప్రయాణానికి రెస్ట్నిచ్చేటువంటి స్థలము, ఆ స్థలాన్ని ఆచరించిన దినమే పర్ణశాల. ప్రముఖమైనటువంటి దేవుని బిడ్డలారా, దీన్ని హెబ్రీయుల్లో చుక్కా అని పిలిచారు. దాన్ని తర్జుమా చేసేటప్పటికి పర్ణశాల, ఆశ్రయము, స్థావరము, అలాగే గుడారము, కోతకాలపు పండుగ, వీటికి చాలా ఉదాహరణలు ఉన్నాయి బైబిల్లో.
ఈ పండుగకు వచ్చినటువంటి నీవు అనేక సంవత్సరములు 9 సంవత్సరములు సువార్తను ఆలకించావు ఈ 10వ సంవత్సరములు పరిపూర్ణతను పొందబోతున్నావు చెప్పడగొడి దేవుని నామాన్ని మహిమపరచుదాం ఈ 10వ సంవత్సరములో పరిపూర్ణత ఎక్కడి నుంచి వస్తుంది పరిపూర్ణత విశ్వాసికి పరిపూర్ణత ఎక్కడి నుంచి వస్తుంది క్రమమైనటువంటి ప్రార్థన వచ్చినప్పుడు క్రమమైనటువంటి ప్రార్థనలో స్థిరమైనటువంటి విశ్వాసము వచ్చినప్పుడు దేవుని రెక్కల భద్రతలో భద్రపరచబడి ఆ వ్యక్తి సజీవముగా దేవునికి తనను అప్పగించుకున్నప్పుడు తన రక్షణను బట్టి తన విలువను బట్టి తన ప్రవర్తనను బట్టి దేవునిని వెల్లడపరిచినప్పుడు సువార్తను ఒడితో చెప్పాల్సిన పని లేదండి మన ప్రవర్తనే సువార్త ఇదనాల్లో ప్రార్థనకి వెళ్తాం అబ్బా ఎంత చక్కగా వెళ్తామో ఎంత మౌనంగా వెళ్తామో ప్రార్థన అయిపోయిన తర్వాత ఆదివారం అయిపోయిన తర్వాత పాస్టర్ గారు ఆ సోమవారం వాళ్ళ విశ్వాసుల గృహంలో ముందు నుంచి వెళ్తా ఉంటే వారి మాటలు వింటే ఇక హ్యాంగింగ్ చేసుకోవాలనిపిస్తుంది ఊరే మా ఊళ్ళో అలాగే ఉంటుంది పాస్టర్ గారు వాకింగ్ చూస్తారు ఆదివారం వాకింగ్ అయిపోయిన తర్వాత సోమవారం బజార్లో వెళ్తా ఉంటే తిట్టుకునే వాళ్ళు ఆగిపోతారు అమ్మో పాస్టర్ గారు వెళ్తున్నారు రోయి పొరపాటును మనం తిట్టేది ఆయన విన్నాడంటే మైగులో చెబుతాడు ఎలా చెబుతాడు తెలుసా బాహాటముగా చెబుతాడని తిట్టే వాళ్ళు నూరు మూసేస్తారు దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా క్రైస్తవ జీవితం ఈ రోజున ఈ దినమున కంపు కొట్టేటువంటి దేవుడు ఈ దినాలలో చాలా గ్రామాలు నేను చూస్తున్నాను ప్రమైనటువంటి గ్రామాలు కాదు జిల్లాలు రాష్ట్రాలు దేశాలు కూడా చూస్తున్నాను దేవుని మహాకృపను బట్టి చాలా ప్రాంతాలలో క్రైస్తవుల ప్రాంతం ఊరికి దూరంగా ఉంటుంది ఆ ప్రాంతంలోకి వెళ్ళి శుద్ధాత్మ దేవుడు నీతో చెప్తున్నాడు ఒకవేళ నీ బిడ్డ పెరిగి పెద్దవాడు అయ్యేంత వరకు నువ్వు ఆయుష్ కలిగి ఆరోగ్యం కలిగి ఉంటాను అనుకుంటున్నావేమో నీ బిడ్డ పెరిగి పెద్దవాడైపోయాడు పెళ్ళైపోయి వాడికి బిడ్డ పుట్టేటువంటి నువ్వు ఉంటావు అనుకుంటున్నావేమో లేదు కాలము సమీపమైనది కోత కాలం వచ్చేసింది ప్రమాణటువంటి దేవుని బిడ్డలారా దేవుని పని చేయవలసిన సమయం వచ్చేసింది ఎవరు చేయాలి సావకుడు కాదు సావకుడు ఎంత చేస్తాడండి కోత విస్తారంగా ఉంది ఎలా ఉంది గడి చెప్పండి అందరూ ఎలా ఉంది ఎలా ఉంది కోత విస్తారంగా ఉందండి మా ఊర్లో 1500 ఇళ్ళు ఉన్నాయి కానీ 5 సేవకులే ఉన్నారు ఈ 5 సేవకులు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు కానీ సేవ చేయట్లేదండి సేవ ఎవరు చేస్తారు ప్రార్థన చేస్తే సేవ చేసేటువంటి ఆత్మీయ స్థితిని పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసం నుంచి లేపుతాడు ప్రైజ్ లార్డ్ హల్లెలూయా 1500 గృహముల చుట్టూరు విశ్వాసులైనటువంటి మీరు ఒకసారి ఆ గ్రామం చుట్టూరు 1500 మంది ఇళ్ళు ఉన్నాయి అనుకోండి ఆ ఇంటి చుట్టూరు 1500 మంది గృహముల చుట్టూరు విశ్వాసులైనటువంటి మీరు ఒకసారి రౌండ్ వేసి చూడండి ఈ వారం ఒక్కదాని వచ్చాం ఒక వారం అంతా సువార్త చెప్పి రెండో వ్యక్తిని నువ్వు సంపాదించి తీసుకుంటారా దేవుని సన్నిధికి మీ సంఘంలో 40 ఉంటే మరలా వచ్చేటువంటి వారానికి ఎంతమంది అవుతారు ఎంతమంది అవుతారు 80 అవుతారు 80 మరణాలు వచ్చేటువంటి వారానికి తలా ఒకరిని తీసుకుని వచ్చారు అనుకోండి ఎంతమంది అవుతారు 100 ఎంతమంది అవుతారు 60 అవుతారు 160 అవుతారు 365 రోజులలో నీ గ్రామంలో నీ ఒక్కొక్కరిని దేవుని సన్నిధికి నడిపిస్తే నువ్వు నడిపించడానికి ఏం చెప్పాల్సిన పని లేదు నా యేసయ్య నా జీవితాన్ని బాగు చేశాడని సాక్ష్యం చెప్తే చాలు దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా హల్లెలూయా మూతి గట్టిగా పొగించుకొని నువ్వు సాక్ష్యం చెప్పకుండా యేసుక్రీస్తునకు సాక్ష్యములుగా 12 పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం ద్వారా ప్రభు సిద్ధపరిచాడు 12 తర్వాత 70 ఆ 70 ప్రపంచ దేశములలో విస్తరించి దినమున 1,000,000,000 ప్రజలుగా క్రైస్తవులను సిద్ధపరిచారు చెప్పడగొడి దేవుని నామాన్ని మహిమపరచుదాం క్రైస్త యేసయ్య ఎన్ని సంవత్సరాలు సేవ చేశారని చెప్పుకున్నాం ఎన్ని సంవత్సరాలు గడి చెప్పండి ఎన్ని సంవత్సరాలు 3.5 సంవత్సరాలు చేశారండి 30 సంవత్సరాలకు సంబంధించినటువంటి
ఆత్మను సంపాదించి పెట్టాడు. ప్రమైనటువంటి దేవుని బిడ్డ ఈ దినాన సావకుడు ప్రకాశం జిల్లాలో నలిగిపోతావు. నామకార్థంగా సేవ చేసేవాడేమో విస్తరిస్తూ ఉన్నాడు, ఆశీర్వదించబడుతున్నాడు, బిల్డింగుల మీద బిల్డింగులు కట్టుకుంటున్నాడు. క్రమమైనటువంటి సేవ చేసేటువంటి ఆత్మ సంబంధమైన సేవకుడు నలిగిపోతూ ఉన్నాడు. దానికి కారణం ఏంటో తెలుసా? ప్రమైనటువంటి దేవుని బిడ్డల కోత విస్తారంగా ఉంది. ప్రభువా, నా సంఘాన్ని మేల్కొల్పండి. ఏం చేయండి? మేల్కొల్పండి. కోత కాలమున సామెతల గ్రంథం 10వ అధ్యాయం 5వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 5వ వాక్యం 2వ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. తీసారా సామెతల గ్రంథం? కోత కాలమున నిద్రించు కుమారుడు. ఎలాంటి కుమారుడు అంటండి? గట్టి చెప్పండి, ఎలాంటి కుమారుడు? బైబిల్ మాటలను చెబుతున్నామండి మేము. కోత కాలమున నిద్రించు కుమారుడు ఎలాంటి వాడు అంటండి? సిగ్గుపరిచేవాడు. ఎవరిని సిగ్గుపరుస్తున్నాడు తెలుసా? నజరేయుడైనటువంటి యేసుని సిగ్గుపరుస్తున్నాడు. సజీవుడైనటువంటి యేసుని సిలువ వేయబడి మరణము చెంది పాతి పెట్టబడి సమాధిలో నుంచి తిరిగి లేచి ఉన్నటువంటి యేసుని సిగ్గుపరుస్తున్నాడు. నీ వలన ఓ విశ్వాసి బాధ్యత లేక సేవకునిదే సేవాభారం అనుకొని, సేవకునిదే సువార్త ప్రకటించే భారం అనుకొని, సేవకునిదే సేవాభారం అనుకుని, మాది కాదనుకొని నిద్రించేటువంటి ఓ విశ్వాసి, నీ వలన యేసయ్య సిగ్గుపరచబడుతున్నాడు. నిన్ను కూడా సిగ్గుపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు సిద్ధంగా ఉన్నాడు? తండ్రి సిగ్గుపడితే కుమారుడు కూడా ఏం చేస్తాడండి? తండ్రి తలవంచుకున్నాడు తప్పు చేసి, తన కుమారుడు కూడా తలెత్తుకుంటాడా? నాకు ఆయనకి సంబంధము. ఈ దినాల్లో చాలా తెలివిగా సమాధానం చెబుతున్నారు మా పిల్లలు. మన బిడ్డలు చాలా తెలివి చెంది, మా నాన్నకి నాకు సంబంధము, మా నాన్న అప్పు చేస్తే మా నాన్నే తిరుగుతాడు, నేను కాదు అని అంటున్నాడు. ఇక్కడ తండ్రి సిగ్గుపడితే కుమారుడు కూడా సిగ్గుపడతాడు. తండ్రి బాధ పడితే తన కుమారుడైనటువంటి నీవు కూడా బాధపడతావు. బ్రహ్మైనటువంటి దేవుని బిడ్డలారా, అసలు పాపం ఏంటో తెలుసా? అసలు పాపం వ్యభిచారం అనుకున్నారా? పాపం ఏంటనుకున్నారు? మందు తాగటం అనుకున్నారా? పాపం ఏంటనుకున్నారు? పక్కింటి వాళ్ళపైన ఆ ద్వేషంగా ఉండటం అనుకున్నారా? పాపం ఏంటో బైబిల్లో ఉంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యం అండి. అమ్మా మీరు చక్కగా బైబిల్ తీసినటువంటి వారు దాన్ని అండలించండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం. కాబట్టి మేలైనది చెయ్యి ఎరుగక ఇలాగ చేయువానికి పాపము కలుగును. ఇక్కడ రాయబడినది యాకోబు యేసుక్రీస్తు సహోదరుడు తమ్ముడు. అతను చెబుతున్నాడు మేలైనది చెయ్యి నెరుగక. ఇక్కడ అంటున్నాడు కాబట్టి మేలైనది చెయ్యి నెరుగక, అలాగూ చేయవానికి పాపం కలుగుతుందండి. మేలైనది చెయ్యటం మానివేస్తే, మేలైనది చేయటం మరచిపోతే, మేలైనది చేయటం నా బాధ్యత కాదని సందేహిస్తే వానికి అటు ఏం కలుగుతుందంటండి? ఏం కలుగుతుంది? పాపం కలుగుతుందండి. పాపం అంటే ఏంటో తెలుసా? వ్యభిచారం చేయటం కాదు, పాపం అంటే మందు తాగటం కాదు, పాపం అంటే భయంకరమైన పాపం ఏంటంటే బాధ్యతారహితముగా ఉండటం. బాధ్యత లేని క్రైస్తవునిగా ఉండటమే ఈ దినమున భయంకరమైన పాపం. దినాల్లో కోతకాలం నిద్రపోతూ ఉంటారు, అందరూ ప్రార్థన చేస్తూ ఉంటాడు, సావకుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటాడు, నలిగిపోతూ ఉంటాడు. సంఘాన్ని ప్రభువా మీరు ఆశీర్వదించండి ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటే విశ్వాసం ఏం పెడతా ఉన్నారని
ఉరగబడతాం. ఉరక పెట్టేవాని పక్కన కూర్చోవడం ఎంత కష్టమో వాళ్ళ దగ్గరికి అడగండి. బ్రహ్మనటువంటి దేవుని బట్ల సేవకుడు నలిగిపోతా ఉంటే, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే, నా ప్రాంతంలో ఉన్న ప్రజలు పాపం నుండి విడుదల పొందాలయ్యా. నీ రాకడకు సమీపమైనది, దినములు అంతము సమీపించినది. దినములు చెడవైపోతున్నాయి, మంచి చేస్తుంటే చెడు వస్తుంది. దేవుని వాక్యము కనుమరుగైపోతుంది. బ్రహ్మనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం కనబడకుండా పోతుంది. దేవుని వాక్యం ప్రకటించడానికి ఒక సభను ఏర్పాటు చేస్తే దానికి పాంప్లెట్ లేకుండా, పబ్లిసిటీ లేకుండా, పోస్టర్లు వేయకుండా, సేవకుడికి వర్తమానం చెప్పకుండా రావటం ఎంత కష్టమో తెలుసా ప్రజలు? ఇదనాల సేవకులు కూడా, మా వాళ్ళు కూడా చాలా తెలివైపోయారు. ఓ వాసగడు, మా విశ్వాసుల్ని మీ పండగలకు పంపించాలంటే మాకు రాను పోను ఏం కావాలా, రాను పోను ఛార్జీలు కావాలండి, ఆటో గీయాలా కారు గీయాలా అని చెప్పేసి అని అంటున్నారు. ప్రభువైన చూడండి దేవుని బిడ్డలారా, నేను ఈ మధ్యన బంగ్లాదేశ్ వెళ్ళాను. అక్కడ సువార్త సభ పట్టాలని చెప్పని ఆలోచన చేస్తున్నాం. బంగ్లాదేశ్లో ముస్లిం కంట్రీ కనుక సభలు పెట్టేటువంటి పర్మిషన్ లేదు. అటువంటి పరిస్థితుల్లో నేను అడుగుతున్నాను ఆ పక్కన ఉన్న బ్రదర్ని, బ్రదర్ ఇప్పుడు మనం మీటింగ్ పెడతాం పబ్లిసిటీ ఏంటని. తను అంటున్నాడు, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి ఫోన్ చేస్తాడు, ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తికి చేస్తాడు, ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తికి చేస్తాడు. మన తెలుగు వాళ్ళందరికీ పాస్ అయిపోతుంది. రెండు చదువులు చప్పడకూడదు దేవుని నామాన్ని మన పరిస్థితి. పబ్లిసిటీ లేకుండా, పాంప్లెట్లు లేకుండా, పత్రిక లేకుండా ప్రభువైనటువంటి దేవుని బిడ్డలారా ఒక సభకు 1500 మంది వచ్చారండి. నాకు ఆశ్చర్యం వేసింది. ఎంత ఆశ్చర్యం అంటే అక్కడ సభలు పెడితే 50 మంది వస్తారట.